नमस्कार एसीएन न्यूज़ की स्वागत पट्टिसम आलयानी राष्ट्र प्रभुत्वं गुर्तिंपुनिच्चि नोटिफिकेशन जारी चेसि उन्नंदुन आलय अभिवृद्धि की निधुलु केटायिंपु इव्वडं जरिगिंदनि देवादाय शाख प्रांत संयुक्त कमिश्नर एंवी सुरेश बाबू तेलिपारु। శివరాత్రి సందర్భంగా పట్టిసంలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ బి సుమతి పేర్కొన్నారు। బుధవారం ఉదయం స్థానిక పట్టిసం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి వేడుకల నిర్వహణపై అధికారులు తదితరులతో రెండోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 31న సమన్వయ శాఖల అధికారులతో కమిటీ సభ్యులతో శివరాత్రి వేడుకల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని అన్నారు। రేవు వద్ద బోర్డ్స్ రవాణా పెరి సామర్థ్యంపై పోర్ట్ అధికారులు భద్రతాపరమైన సిఫార్సులు చేయాలని అన్నారు। ఫైర్ ఫారెస్ట్ విద్యుత్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు। ఎటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు। విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా రెండు జనరేటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు। డీఎస్పీ కే లతా కుమారి మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులు వాహనాల పార్కింగ్ క్యూ లైన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। సజావుగా భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇద్దరు ఏసీపీ 54 మంది ఎస్ఐలు 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు। దేవాదేశాఖ ఆధ్వర్యంలో 100 అడుగులతో కంపార్ట్మెంట్స్ క్యూ లైన్లు కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ క్యూ లైన్స్ క్రమబద్ధీకరణ ప్రసాదాల వితరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప కమిషనర్ ఎం విజయరాజు తెలిపారు। 20, 50, 300 రూపాయల దర్శన టికెట్స్ భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని లింగోద్భవ సమయంలో ఒక గంట పాటు ప్రత్యేక పూజల సమయంలో దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు। 2,20,00,000 శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్లు క్షురశాల టికెట్ కౌంటర్ వేచి ఉండే హాల్ బోర్డు తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు। కార్యక్రమంలో సర్పంచులు ఎస్ శ్రీరామూర్తి ఎం విజయదుర్గ ఎంపీపీ శంకర వెంకటరెడ్డి ఎంపీడీవీ శ్రీనివాస్ బాబు తహసీల్దార్ బి సుమతి సిఐకే విజయబాబు తదితరులు పాల్గొన్నారు। హిందీ తెలుగు సినిమాల ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు బప్పి లహరి ఇక లేరు। తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన బుధవారం ఉదయం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు। హిందీలో డిస్కో డాన్సర్ సినిమాతో ఒక సంగీత ప్రభంజనాన్ని సృష్టించిన గోల్డ్ మ్యాన్ బప్పి మరణం తీరని లోటుంటూ పలువురు సంతాపం ప్రకటించారు। 1952 నవంబర్ 27వ తేదీన కోల్కతాలో పుట్టారీన బప్పి లహరి అటు బాలీవుడ్లోనూ ఇటు సౌత్లోనూ ముఖ్యంగా తెలుగులో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు। సూపర్ స్టార్ కృష్ణ పాన్ ఇండియా సినిమాగా నిర్మించిన సింహాసనం సినిమాతో తెలుగులో ప్రవేశం చేసిన బప్పి లహరికి దేశంలో నెంబర్1గా ఒక దశాబ్దం పాటు తిరిగి లేకుండా పోయింది। గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎల్ సంఘం మండల అధ్యక్షులు మీసాల కృష్ణమూర్తి డిమాండ్ చేశారు। అతిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 9వ రోజుకు చేరుకున్నాయి। ఈ సందర్భంగా మీసాల కృష్ణమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నెరవేర్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు। కార్యక్రమంలో వీఆర్ఎల్ సంఘం నాయకులు బీవీఏవి పండు వెంకన్న దుర్గా శ్రీహరి బాలాజీ ఎల్ రామకృష్ణ హనుమంతు రాపాక యేసురత్నం శ్రీకాంత్ తమ్మపుత్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। గతంలో చేసిన 2,000 రూపాయలు అన్నీ చెల్లించాలి అలాగే ఆమ్రీ బోర్డును భర్తీ చేయాలి ఐబీ బోర్డును భర్తీ చేయాలి చెయ్యటు ఈ రోజుకి గ్రామ సేవకులు నిరసన ప్రదర్శించింది 9 రోజులైంది ఇవాళకే। ఈ 9 రోజుల నుంచి కూడా రకరకాలుగా మేము కూర్చుంటాం వినోదాలు చేస్తాం ఇవన్నీ చేస్తున్నాం। అలాగే మన ముఖ్యమంత్రి గారు ఆపేశాను అన్నం పెడతాను మీరు ఇక్కడే కూకుండా అన్నాడు ఆయన। ఇప్పటి వరకు కూడా 2.5 సంవత్సరాలు అయినా కానీ మేము ఆకుకాడే కూకున్నాం కానీ ఆయన వస్తాడో ఆయన అన్నం పెడతాడో మన కడుపు నిండుతుంది అనే భావంతో మేము ఈ నిరసన ప్రదర్శన చేస్తున్నాం। ఆయన అన్నాడు నేనే కానీ అధికారంలోకి వస్తే మీకు అందరికీ కూడా న్యాయం చేస్తాను మిమ్మల్ని ఆదుకుంటాను మంచి మార్గంలో పెడతాను అనే మా అన్న మహానుభావుడు ఇప్పటి వరకు కూడా మీరు ఆక్కడే కూకున్నారు ఈ ఆక్కడ నుంచి అన్న లేగలేదు మన వాళ్ళకి అన్నం పెట్టలేదు అని ఒక విధానం తీసుకుని మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం।
అత్తిలి మండలం ఆర్వల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ నెల 19వ తేదీన శ్రీ సిద్ధిబుద్ధి సహిత పంచముఖ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని కమిటీ చైర్మన్ కరి ధర్మారెడ్డి తెలిపారు. గురువారం గణపతి పూజ, అగ్ని ప్రతిష్టాపన, హోమ పూజలు జరుగుతాయని చెప్పారు. శుక్రవారం క్షీరాభిషేకం, జలాభిషేకం, ఊరేగింపు ఉత్సవం, 19వ తేదీన విగ్రహ ప్రతిష్ట, అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ హాజరై స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వానికి సమయం లేదా అని సిఐటియు జిల్లా కార్యదర్శి పిబి ప్రతాప్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తలబాగా కర్రా పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పను అన్న ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. తిండి తిప్పలు లేకుండా గత 9 రోజులుగా ఆందోళన చేస్తున్నా చర్చలకు పిలవకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఒక పక్కన పెరుగుతున్న ధరలతో కుటుంబం ఎలా బ్రతకాలని అన్నారు. వీఆర్ఏల న్యాయమైన వాటిని వెంటనే పరిష్కారం చేయాలని తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్ మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన పోరాటానికి బీఎస్పీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. ప్రభుత్వం అందరికీ వేతనాలు పెంచినప్పుడు వీఆర్ఏలకు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం బలరాం, కార్యదర్శి కె పోసిబాబు, ఎన్వి సత్యనారాయణ, వినయవతి, కొండమ్మ, ధర్మారావు, బ్రహ్మయ్య, భీష్మ, విజయరాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు. గత 9 రోజులుగా ఏరేలు విలేదేశులు పెడుతూ కనీస వేతనం 20 ఇవ్వాలని న్యాయమైన కోరికలు కోరుతున్నాం. జగన్ గారు మా కోరికలు మన్నించి పెద్దమని చేసుకుని మాకు జీతాలు పెంచాలని అడుగుతున్నాం. అలాగే నామినీలుగా పనిచేస్తున్న ఈఆర్ఏలను గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని మేము ప్రతిరోజు నినాదాలు చేస్తూ అడుగుతున్నాం. ఇప్పటికైనా జగన్ గారు పెద్దమని చేసుకుని మా కోరికలు తీర్చాలని అనుకుంటున్నాం. సుమారు 9 రోజులు విలేదేశ చేస్తున్న ఈఆర్ఏల వెంటనే ప్రభుత్వం వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని, మరి ఎవరైతే వీఆర్ఏలు ఉన్నారో వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చిన బెనిఫిట్స్ కానీ ఏదైనా వేతన పరంగా వచ్చిన జీతాలు కానీ వాళ్ళు చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు. దేశంలో రాష్ట్రంలో చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తులు కాబట్టి వీళ్ళ ద్వారా అన్ని విషయాలు బయటకు వెళ్తాయి కాబట్టి మరి న్యాయమైన కోర్టులో ఉన్న కోర్టులు జగన్మోహన్ రెడ్డి వెంటనే తీర్చాలి. వారి దగ్గర వారితోటి దత్తాపులకు సంప్రదింపులు జరిపి వారి న్యాయమైన కోర్టులు తీర్చాలని మేము బహుజన సమాజ పార్టీ డిమాండ్ చేస్తాం. లేని పక్షాన జిల్లా వ్యాప్తంగా మరి బహుజన సమాజ పార్టీ ఉద్యమంలో మా పూర్తి మద్దతు ఉంటుందని, వారు చేసే కార్యక్రమంలో ఆ యొక్క పోరాటంలో వాళ్ళతో నిరంతరమే పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జయ భారత్. వీఆర్ఏలు 9 రోజులుగా రిలే నేహాధ్యక్షులు సాగుతూ ఉన్నాయి. ఈ నెల వచ్చే నెల వరకు కూడా ఈ రకమైనటువంటి శాంతియుతంగా ప్రభుత్వం కదిలి వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాలనేటువంటి పద్ధతుల్లో వీఆర్ఏలు గట్టి పట్టుదలతో ఈ పోరాటాన్ని సాగిస్తున్నారు. మరి వీఆర్ఏలు ఏం పాపం చేశారో మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. వాళ్ళు ఏం గొంతెంబు కోరికలు ఏమి అడగట్లేదు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ ఇస్తున్నటువంటి 10,500 రూపాయలు ఏమాత్రం చాలట్లేదు. మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా. మేము రెవెన్యూ వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పనుల్ని మేము గత అనేక దశాబ్దాలుగా మేము చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు కూడా మమ్మల్ని ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా సేవలను కానీ లేదు మేము చేస్తున్నటువంటి వృత్తిని కానీ ఎక్కడా కూడా కనీసం గౌరవిస్తున్నటువంటి పద్ధతి అనేటువంటిది కనపడట్లేదు. ఏదైతే మీరు ఎన్నికల సమయంలో మీరు చాలా ఇబ్బడముబ్బడిగా మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి అందరికీ చేస్తామని చెప్తూ ఇవాళ మాకు ఎందుకు మీరు చేయట్లేదు పనిచేస్తున్నటువంటి ఈ క్రమంలో అని చెప్పి వాళ్ళ వీఆర్ఏలు వాళ్ళ ఘోషని గత 9 రోజులుగా ఇవాళ అన్ని పనులు పక్కన పెట్టి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా, ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఒత్తిడిని అలాగే వేధింపులు, పోలీసులు కవ్వింపు చర్యలు, బెదిరింపులు అనేక రకాలైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా వచ్చి శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే మీరు పట్టించుకోకపోవడం అనేటువంటిది ఇది సరైనటువంటి చర్య కాదు. మొన్న వద్దంటే కూడా పిఆర్సీ ఉద్యమాన్ని
ఇవాళ రాష్ట్ర ఉద్యోగులు అడుగడుగున అడ్డుకున్నా సరే చలో నిర్వహించారు. రేపు మూడో తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా విఆర్ఏలో విఆర్ఏ కుటుంబ సభ్యులు సహా చలో కలెక్టరేట్ను కూడా విజయవంతం చేస్తాం ఈ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే. అలాగే వచ్చే నెల జరిగేటువంటి 10వ తేదీన విజయవాడ చలోను కూడా పెద్ద ఎత్తున చేస్తాం. ఇది ఆకలి పోరాటం, ఇది వీళ్ళ భవిష్యత్తు పోరాటం, వీళ్ళకి సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయంపై జరుగుతున్నటువంటి ఈ పోరాటం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పి మంత్రి గారు ఈరోజు కూడా మాట్లాడలేదు. చాలా సిగ్గుచేటిది, ఇది సరైనటువంటి చర్య కాదని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎరగవరం మండలం తూర్పు విప్పర్లు గ్రామంలో వెంచేసిన శ్రీదేవి భూదేవి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మాఘపున్నమి సందర్భంగా 108 జంటలతో వ్రతం దేవాలయం అర్చకులు బాదంపూడి రమేష్ ఆధ్వర్యంలో సత్యదేవునికి పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుష్పంగా కానీ తమలపాకుతో కానీ లోపల శ్రీ అలాగే మళ్ళీ మరణ నీరు తీసుకుని పూజకు వాడిన ద్రవ్యాల మీద తణుకులోని 3 నుండి 12 సచివాలయాల పరిధిలోనే దివ్యాంగులకు తణుకు రోటరీ క్లబ్ వద్ద 125 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు. వంగూరి హనుమంతరావు అధ్యక్షత వహించగా APSRTC డిపో మేనేజర్ PNBM సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గమని రాంబాబు, జనల్గడ్డ సుబ్రహ్మణ్యం, బసవ రామకృష్ణ, మల్లెన అరుణ సారథి, కేటీవి రెడ్డి, శ్రీదేవి, కాశీ విశ్వనాథం, జి రామకృష్ణ చేతుల మీదుగా బస్ పాసులను అందజేశారు. మన ఆర్టీసీ రైల్వే వాళ్ళే ఆర్టీసీ వారు కూడా రైలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మెంటల్ సపోజ్ మెంటల్లీ రిటార్డ్ అంటే కొంచెం బుద్ధిమంది కలిగిన వాళ్ళకైతే వాళ్ళ అసిస్టెంట్ కూడా ఉండే అసిస్టెంట్ని కూడా కలిపి ఒకటే మీద అసిస్టెంట్ ఆయన కూడా వెళ్ళచ్చు మనకి. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ డిసెబిలిటీని బట్టి వాళ్ళకి కొందరికి అసిస్టెన్స్ ఇస్తారు, కొందరికి ఇవ్వలేదు. అలాగా మన బస్ పాసెస్ అన్నీ కూడా వీళ్ళందరికీ ఇవ్వడానికి మన రోడ్డు వాళ్ళ తరఫునే సంకల్పించుకున్నాం. యాక్చువల్గా తణుకులు అయితే ఒక 5 మంది ఉంటారట, కానీ ఒక మనం 125 మందికి డిజేబుల్ పర్సన్స్కి దివ్యాంగులకి ఇవ్వదలుచుకున్నాము. ఇక 3వ వారం నుంచి 12వ వారం వరకు అంటే 10 వారికి సంబంధించిన వారిని సచివాలయంలో ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈరోజు బస్ పాసెస్ ఇస్తున్నాము. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలను అమలు చేసుకునేటువంటి సంస్థ. దీంట్లో దివ్యాంగులకు సంబంధించిన వరకు వారి యొక్క డిజేబిలిటీ పర్సంటేజ్ బట్టి సదరం సర్టిఫికెట్ గవర్నమెంట్ వాళ్ళు ఆ సర్టిఫికెట్ని ఆధారం చేసుకుని వాళ్ళకి 3 సంవత్సరాల పాటు 50% రాయితీతో ప్రయాణించేటువంటి భాష ఉపయోగం ఉంటుంది. దానికి 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దాని కూడా వాళ్ళు యాక్చువల్గా వచ్చి మా దగ్గర సిస్టంలో కెమెరాలు వాళ్ళు ఫోటోగ్రఫీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ రాలేకపోవచ్చు, ఎందుకంటే దీని యొక్క అవేర్నెస్ ఉండకపోవచ్చు, పరిజ్ఞానం తెలియకపోవచ్చు.
స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు మా వంతు వాళ్ళు రిపోర్ట్ తీర్చి తిరగడం ఏమవసరం లేకుండా మా మనిషిని పెట్టి నేనే ఇది కలెక్ట్ చేసుకుని డేటా కలెక్ట్ చేసుకుని రిపోర్ట్ తీసుకెళ్ళి అవన్నీ జనరేట్ చేసి సిస్టమ్ కంప్లీట్ చేసి జనరేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. నిజంగా చాలా గొప్ప సేవా కార్యక్రమం. నవరత్నాలతో ప్రజలకు వివిధ పథకాలను అందజేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి 9 రోజులుగా నిరసన తెలుపుతున్నా వీఆర్ఎల్ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించకపోవడం దారుణమని ఉండ్రాజవరం మండలం సిఐటియు నాయకులు తూరుగోపు వెంకటేశ్వరరావు అన్నారు. 9వ రోజు నిరసనలో భాగంగా వీఆర్ఎల్ తలపాగా ధరించి చేతి కర్రలతో నిరసన తెలిపారు. వీఆర్ఎల నిరసన దీక్షలకు వెంకటేశ్వరరావు హాజరై సంఘీ భవన్ తెలిపారు. దీక్షలో వీఆర్ఎల సంఘం అధ్యక్షులు జంపర్ రాజబాబు, ఉపాధ్యక్షులు తనుకు శంకరం, వి శ్రీనివాస్, ఎం శరత్ కుమార్, జి సురేష్ కుమార్, నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని ఉండ్రాజవరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి విశ్వప్రసాద్ అన్నారు. పాఠశాలలో ఇంగ్లీష్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాసెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించడం కోసం లెర్నే వర్డే డే కార్యక్రమం మార్చి 15 వరకు జరుగుతుందని అన్నారు. ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు ఎం యేసుకృప, పి నిరీక్షణరాజు, ఎస్ లక్ష్మీనారాయణ, సద్గుణశీల, నీలవేణి, వి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.